ప్రియ శ్రోతలారా, ఈరోజు మన పాఠం 2 పేతురు 3:11-13 వరకు. జాగ్రత్తగా సావధానంగా వినండి. ఇవన్నీ అనగా భూమి మీదనున్న సకల కృత్యములు ఇలా లయమైపోయేవే గనుక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టి, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతూ దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. అయినా మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము. వాటి యందు నీతి నివసిస్తుంది. శ్రోతలు వింటున్నారా, విశ్వాసుల ప్రవర్తన ఎలా ఉండాలి, వారి నిత్యత్వం ఎలాంటిది అనే 2 ప్రశ్నలకు జవాబు ఈ పాఠంలో మనకు దొరుకుతుంది. ప్రభువు దినము రాకడ దృష్ట్యా విశ్వాసులు పరిశుద్ధంగా జీవించాలి. దేవుని దినపు రాకడ అంటే రాబోయే తీర్పులు, దేవుడు తీసుకోబోయే కఠిన చర్య. మన భక్తికి రాబోయే దేవుని తీర్పు దినం గొప్ప ప్రేరకం. ఆయన రాకడను మనము సర్వకాల సర్వావస్థలలో ఎదురు చూడాలి. ప్రభువు రాకడను ఎంతో ఉత్కంఠతో అపేక్షించాలి, నిరీక్షించాలి, ఆశతో అపేక్షించాలి. కాలానికి చిట్టచివరి బిందువది మరణము, పాపము, నరకము పూర్తిగా ఓడిపోయే రోజది. క్రీస్తు తన తండ్రికి రాజ్యం అప్పగించే రోజది. 1 కొరింథీ 15:24-28 అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగిస్తాడు. అప్పుడు అంతము వస్తుంది. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి. కడపట నశింపజేయబడే శత్రువు మరణం. దేవుడు సమస్తము క్రీస్తు పాదముల క్రింద లోబరచి ఉంచాడు. సమస్తము లోబరచబడింది అని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోబరచిన వాడు తప్ప సమస్తము లోబరచబడి ఉన్నదనే సంగతి విదితమే. సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడతాడు. ఈ పరమసత్యమే ప్రకటన గ్రంథం 20:7-21 వివరంగా చెప్పబడింది. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సైతాను తానున్న చెర నుండి విడిపించబడతాడు. వాడు యుద్ధానికి సన్నద్ధుడై పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడిస్తాడు, కాని ఓడిపోతాడు. అప్పుడు ధవళ సింహాసనం, అవిశ్వాసులందరికీ తీర్పు, అగ్నిగుండం. ఆ తరువాత కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆయన తన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. సమస్తము నూతనమైనవిగా చేయబడతాయి. మనమే యుగయుగములు రాజ్యమేలుతాము. ప్రియశ్రోతలు వింటున్నారా, ఇదే మనకున్న మహానిరీక్షణ. అప్పుడు అపహాసకులు అంతరించిపోతారు. ఆయన వాగ్దానము చేసిన కొత్త భూమి, కొత్త ఆకాశము కోసమై మనము ఎదురు చూస్తున్నాము, విశ్వాసముతో నిరీక్షిస్తున్నాము. అందులో నీతి మాత్రమే ఉంటుంది. దుర్నీతి, అవినీతి అందులో ఉండనే ఉండవు. యెషయా గ్రంథం 65:17 దేవుడన్నాడు, ఇదిగో నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని
సృజిస్తున్నాను. మునుపటివి మరువబడతాయి, జ్ఞాపకానికి రావు. యెషయా 66:22. నేను సృజించబోయే కొత్త ఆకాశము, కొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ నామము నిలిచి ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు. అగ్నిప్రళయం పాపాన్ని పూర్తిగా దహించి వేస్తుంది. ఆకాశంలో సైతాను అపవాది శక్తులన్నీ అంతరించిపోతాయి. ఆకాశము భూమి రెండూ కొత్తవి, పరిశుద్ధమైనవి అవుతాయి. అప్పుడు నిత్యత్వమందు కేవలం నీతి నివసిస్తుంది. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, గమనించండి, దేవుడు గతంలో చేసింది, భవిష్యత్తులో చేయబోయేది మన ప్రవర్తనపై గొప్ప ప్రభావం చూపెడతాయి. ఒకరినొకరు విమర్శించుకోవటం కాదు, దేవుని వాక్యం అందరూ వినడానికి మనమేమి చేస్తున్నాము అనేది ముఖ్యమైన ప్రశ్న. ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి సంఘము, ప్రతి సంఘ కాపరి ఈ విషయంలో అధిక శ్రద్ధ వహించాలి. దేవుని వాక్యం ఒక్కసారైనా వినని వారు అనేకులు మన చుట్టూరా ఉన్నారు. వారిని గురించి ఆలోచించండి. ప్రతి విశ్వాసి తన బాధ్యత నెరిగి అంకిత భావంతో సేవ చేయాలి. దేవుని దినపు రాకడ కొరకై కనిపెట్టటమంటే ఏమీ చెయ్యకుండా కూర్చోటం కాదు, ఆయన రాకడ కోసమై అనేకులను సిద్ధపరచాలి. ఆయా స్థలాలలో చదరిపోయి ఉన్న యూదులను ఉద్దేశించి పేతురు ఈ పత్రిక రాస్తున్నాడు. ఆకాశాలు రగులుకొని లయమైపోతాయి. దేవుని దినపు రాకడ నిత్యత్వానికి ప్రారంభం. కొత్త ఆకాశము, కొత్త భూమి అది నిత్యత్వానికి మొదటి దినం. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయిన తరువాత ఆ దినం నిత్యత్వానికి నాంది అవుతుంది. పేతురు గలిలీ సముద్రంలో చేపలు పట్టుకునే జాలరి ఇక్కడ దేవుని ప్రవక్తగా మాట్లాడుతున్నాడు. సముద్రంలోని నీరు, భూమి ఇవన్నీ ఎలా కరిగిపోతాయో అతనికి ఎలా తెలిసింది? దేవుడే అతని చేత ఈ మాటలు పలికిస్తున్నాడు. సృష్టిలోని పరమాణువు మొదలుకొని సమస్తము కరిగిపోతుంది, అంతరించిపోతుంది. గొప్ప వేడిమి సమస్తాన్ని దహించి వేస్తుంది. సృష్టి యావత్తు అగ్నిప్రళయంలో దగ్ధమైపోతుంది. ఈ విధంగా అంతా తుడిచిపెట్టుకుపోతుంది. అణుశక్తి పెఠిల్లున బద్దలై అంతటా పర్యాప్తమవుతుంది. ఈ ఉత్పాతం తరువాత రాబోయే మరో ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ భూమి, ఆకాశము గతించిపోయాక దేవుడేం చేస్తాడు? వాటికి బదులు కొత్త భూమి ఆకాశాలను సృజిస్తాడు. ఆ మరో ప్రపంచంలో నీతి నివసిస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో నీతి నివసించటం లేదు, పాపం విస్తరిస్తోంది. ఈ లోకంలో ఎక్కడ చూచినా పాపం పెచ్చరిల్లిపోతోంది. ఈ రోజున లోక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కానీ రాబోయే ప్రపంచంలో నీతి మాత్రమే నివసిస్తుంది. ఆ మనోజ్ఞమైన దృశ్యం, మనోహరమైన దృశ్యం మన ఆత్మలకు ఎంతో ఆహ్లాదం కొలుపుతుంది. శ్రోతలు, పేతురు సందేశ సారాంశమిదే. నాశనం కాబోతున్న ఈ లోక విషయాల కోసం బ్రతకటంలో ఏమైనా అర్థం ఉందా? 1 యోహాను 2:15-17 ఈ లోకమునైనా, లోకములో ఉన్నవాటినైనా ప్రేమించకండి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము, దాని ఆశ గతించిపోతున్నాయి. గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. గనుక మనము పరిశుద్ధ ప్రవర్తన, భక్తి కలిగి ఉండాలి.
తీతు పత్రిక 2:11-14 వరకు ఇదే మాట చెప్పబడింది. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బతుకుతూ ఉండాలని మనకు బోధిస్తున్నది. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవునితో సహవాసము గలవారమని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతూ సత్యాన్ని జరిగించము. దేవుని దినం రాబోతోంది, జాగ్రత్త. ప్రభువు దినం దొంగలాగా వచ్చి పడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్ములను స్థిరపరుస్తాడు. ఆ దినమున విశ్వాసులమైన మన పని ఎలాంటిదో తేలిపోతుంది. అది అగ్నిచేత బయలుపరచబడుతుంది. వాని పని ఎట్టిదో దానిని అగ్నే పరీక్షిస్తుంది. శరీరేచ్ఛలు నశించాలి. యేసు దినమందు విశ్వాసుల ఆత్మరక్షణ పరాకాష్ఠ. 2 కొరింథీ 1:14 పౌలన్నాడు, మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకు అతిశయ కారణమై ఉండాలని కోరుతున్నాము. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. శ్రోతలు, ఆ రోజు త్వరగా రావాలంటే విశ్వాసులమైన మనం ఏమి చేయాలి? యేసు ప్రభువు మనకు చెప్పింది చేయటం ద్వారానే ఆ దినాన్ని మనం శీఘ్రతరం చేసిన వారమవుతాము. ప్రభువు మనకు నేర్పిన మాదిరి ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అని చెబుతాము గదా. ఆయన రాకడ దృష్ట్యా సువార్తను సర్వే సర్వత్రా మనము ప్రకటించాలి, ప్రజలందరికీ వినిపించాలి. ఆయన సంఘం ఈ పనిని పూర్తి చేసినప్పుడు అంతం వస్తుంది. కొత్త ఆకాశముల కొరకు, కొత్త భూమి కొరకు మనం కనిపెడుతున్నాము. అందులో నీతి సమృద్ధిగా ఉంటుంది. అది నీతి న్యాయములు గల రాజ్యం. ఈ పాత ఆకాశం క్రింద, ఈ పాత భూమి మీద నీతి లేదు, న్యాయము లేదు. నీతిని చిన్న చూపు చూస్తున్నారు. నీతిమంతులను హింసించే లోకమిది, కానీ అది నీతి నివసించే భూమి. కొత్త ఆకాశము క్రింద కొత్త భూమి. ప్రియశ్రోతలు, పేతురు మొదట వృత్తిరీత్యా ఒక జాలరి. ఈ జాలరిని కాపరి అయిన యేసు పట్టుకున్నాడు. పేతురుకు కాపరి మనస్సు వచ్చింది. యేసు గొర్రెలను మేపడం, కాయటం ఒక అపొస్తలుడుగా అతని ధ్యేయమైపోయింది. పేతురు ఎంతో విశ్వసనీయుడు. తన చివరి రోజుల్లో పేతురు తన దేవుని కృపలో, జ్ఞానంలో ఎంతో ఎదిగాడు. పేతురు రాసిన 2వ పత్రిక మనల్ని యేసు 2వ రాకడకు సిద్ధపరుస్తుంది. ఆయన వచ్చే వరకు మనం నిర్దోషంగా, నిష్కళంకంగా జీవించాలి. పేతురు కాలంలోలాగే ఈ రోజున కూడా సహోదరుల మధ్య కపట బోధకులుండవచ్చు, పసికట్టాలి. మన ఆధ్యాత్మిక దృష్టి మందగిల్లకుండా చూసుకోవాలి. ఈ 2వ పత్రికలో మా శ్రోతలు గమనించాల్సిన కొన్ని మాటలున్నాయి. స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. లేఖనములోని ప్రవచనాలు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి రాయబడినవి. యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యము నుండి తప్పించుకొన్నవారు తిరిగి అందులో పడిపోకూడదు. యేసుక్రీస్తు అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను
మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పూర్వమందు పరిశుద్ధ ప్రవక్తల మాటలను మనం మరిచిపోకూడదు. మనం దేవుని దినపు రాకడ కోసం కనిపెడుతూ ఉండాలి. పరిశుద్ధ ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన నిరీక్షణ ఎట్టి పరిస్థితిలోనూ సన్నగిల్లకూడదు. నోవహు జలప్రలయాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకోండి. పాపులందరూ జలప్రలయంలో కొట్టుకుపోయారు. ఈసారి అగ్ని ప్రళయం తిరిగి భూమిని శుద్ధి చేస్తుంది. అపవిత్రత అంతా దహించుకపోతుంది. భూమి ఆకాశము శాపము నుండి విడుదల పొందుతాయి. ఆకాశమైతే వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహానికి ఉనికి పట్టు. అవన్నీ దహించుకపోతాయి. ఎఫెసీ పత్రిక 6:10-12 వరకు. వాయుమండల సంబంధులెవరు? శరీరులు కారు, అంధకార సంబంధులు, దురాత్మల సమూహాలు. అగ్ని ప్రళయంలో ఇవన్నీ లయమైపోతాయి. ఆది సర్పం, అపవాది సైతాను అనే ఘట సర్పం, అది 1000 సంవత్సరాలు బంధించబడుతుంది. అగాధానికి ముద్ర వేయబడుతుంది, అది మూతబడిపోతుంది. ఆ తరువాత వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడతాడు. భూమి నలుదిశలందున్న జనమును యుద్ధానికి వాడు పోగు చేస్తాడు. ప్రియశ్రోతలు, యేసుక్రీస్తు 2వ రాకడ, 1000 ఏండ్ల పాలన, సంఘం ఎత్తబడడం, మహాశ్రమల కాలం, ధవళ సింహాసనం మొదలైన అంశాలను మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనం యోచించవలసింది మన వ్యక్తిగత జీవితం. మన ప్రభువు పట్ల విశ్వసనీయంగా జీవిస్తున్నామా లేదా? మనలో ప్రతి ఒక్కరికి ఆయన ప్రశంస కావాలి. మత్తయి సువార్త 25:23, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమానుని సంతోషములో పాలు పొందు. హెబ్రీ పత్రిక 9:28 ఈ సందర్భంలో మనకు గొప్ప హెచ్చరిక. యేసు తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి కొరకే 2వసారి ప్రత్యక్షమవుతాడు. గమనించండి, మనం కనిపెట్టేది క్రీస్తు కోసం, అంత్యక్రీస్తు కోసం కాదు. దేవుడు తన సంకల్పానుసారం, తన కాలమానం ప్రకారం పనిచేస్తాడు. ప్రకటన గ్రంథం 10:6 ఇక ఆలస్యం ఉండదు అంతే. ప్రకటన గ్రంథం 19:7-9 ఈ పాఠం ముగిస్తున్నాము. సర్వాధికారి ప్రభువు అయిన మన దేవుడు ఏలుతున్నాడు. ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఆయనను మహిమపరుస్తాము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ మాటలు దేవుని మాటలు, యథార్థమైనవి. మరచిపోకండి, దేవుని దినపు రాకడ కొరకు, అనగా ఆ దినాన వచ్చే ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉందాము. పరిశుద్ధ ప్రవర్తన, భక్తి మనకుండాలి. ఈ విషయంలో విశేష జాగ్రత్త గలవారమై మసలుకోవాలి. పాఠం ఇంతటితో సమాప్తం. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు శాశ్వత కాలము తోడై ఉండునుగాక. ఆమేన్.